అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అహానికి ఆవల రచన పాగోలు చంద్రికా శేఖర్ గారు టైం చూసుకొని అలసటగా సీట్లో నుంచి లేచాను ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యత గల పదవిలో ఉన్నాను రేపు ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్లో కొన్ని విషయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది ఉదయం నుండి అదే పనిగా కూర్చుని వివరాలన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను వాటి తాలూకు ఫైలు నా పిఏ దగ్గర ఉంది అతను తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని అర్జెంటుగా ఊరు వెళ్ళాడు రేపు ఉదయాన్నే డైరెక్ట్గా మీటింగ్కే వచ్చేస్తానన్నాడు అందుకే ఈరోజు పని మొత్తం నా మీదే పడింది పని హడావుడిలో పడి టైం చూసుకోలేదు ఎనిమిది గంటలు దాటింది నా క్యాబిన్లో నుంచి బయటికి వచ్చాను అందరూ వెళ్ళిపోయారు ఆఫీస్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది గేటు దగ్గర వాచ్మెన్ నన్ను చూసి నమస్కారం చేశాడు తలూపి కారు దగ్గరికి నడిచాను బాగా మబ్బులు ముసిరి చల్లగాలి వీస్తుంది ఎంతసేపు ప్రయత్నించినా కారు స్టార్ట్ అవ్వలేదు విసుగొచ్చి లాక్ చేసి విషయం వాచ్మెన్కి చెప్పి గేటు బయటకు నడిచాను క్యాబ్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే దగ్గరలో ఏవీ లేనట్లు చూపిస్తుంది గంట గడిచింది బాగా అలసటగా అనిపిస్తుంది ఆటో ఏదన్నా వస్తే ఎక్కాలి కానీ ఒక్క నిమిషం సంశయించాను నా భార్య శ్రీవర్లి ఏదో పెళ్లి నిమిత్తం నగలన్నీ మెరుగుపెట్టించటానికి షాప్లో ఇచ్చింది ఆ సేట్ అవన్నీ ఉదయం తెచ్చి ఆఫీసులో ఇచ్చాడు అవన్నీ నా ల్యాప్టాప్ బ్యాగ్లోనే ఉన్నాయి ఎంత విలువైన వస్తువులు తీసుకుని ఆటోలో వెళ్ళాలా వెళ్ళాలి తప్పదు కదా అనుకున్నాను ఇంతలోనే ఒక ఆటో వచ్చి నా ముందు ఆగింది అతను తల బయటిపెట్టి ఆటో కావాలా సార్ అని అడిగాడు మాసిన గుడ్డలు పెరిగిన గడ్డము చూడటానికి రౌడీలా అనిపించాడు కానీ గత్యంతరం లేదు ఇంకా పొద్దుపోతే ఇటువైపు అసలు ఆటోలు రావు మా ఇంటి ఏరియా చెప్పి వస్తావా అని అడిగాను వస్తాను సార్ వాన వచ్చేలా ఉంది ఇక కిరాయిలు ఏమీ ఉండవు అని ఇంటికి పోతున్నాను మా బస్తీకి కూడా మీ ఏరియా దాటి పైకి పోవాలి మిమ్మల్ని దింపి నేను ఇంటికి వెళతాను అని చెప్పాడు అతను ఆటో ఎక్కి కూర్చోగానే చాలా రిలాక్స్డ్గా అనిపించింది సన్నగా తుంపర కూడా మొదలైంది చల్లగాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి కానీ అమ్మో పడుకుంటే అతను ఎటైనా తీసుకుపోతే బ్యాగు బరువుగా అనిపించి సీటుకి వెనక వైపు పెట్టాను నిద్ర రాకుండా ఉండాలి అంటే ఇతనితో మాటలు కలపాలి అనుకున్నాను ఇక్కడ నా గురించి కూడా కొంత మీకు తెలియాలి చిన్నతనం నుండి నేను చాలా తెలివిగలవాడినని అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తినని నా అభిప్రాయం ఆ ధీమా నాకు ఇచ్చింది కూడా నా చదివే ఎప్పుడూ చదువులో నాకు మొదటి ర్యాంకే వచ్చేది ఇదే పరంపర పీజీ వరకు కొనసాగింది నా ర్యాంకులు మార్కులు చూసి ఊరివాళ్ళు బంధువులు అంతా పొగిడితే నాన్న అన్నయ్య పొంగిపోయేవారు అమ్మ చిన్నతనంలోనే దూరమైంది మరి అయితే మాకు ఉన్న ఆస్తి నాలుగెకరాల పొలం ఒక పెంకుటిల్లు మాత్రమే ఇద్దరినీ చదివించలేనని నాన్న నిస్సహాయత వ్యక్తం చేశాడు చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని అన్నయ్య నన్ను చదివించమని చెప్పి తాను నాన్నకి పొలం పనుల్లో సహాయం చేస్తూ పల్లెలో స్థిరపడిపోయాడు నేను సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకి కోచింగ్ తీసుకొని రాత్రింబ వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను అక్కడ నుండి అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాను ప్రతి పనికి ఒక రేటు ఉంది నాకు ఆ రేటు ప్రకారం ఇస్తేనే ఆ పని జరిగేది డబ్బు దగ్గర చాలా కఠినంగా ఉంటానని పేరు ఉంది నాకు ఎంత పేదవారు అయినా నా దగ్గర పని జరగాలంటే ఆ డబ్బు చెల్లించాల్సిందే లంచాలు తీసుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడను ఇంత కష్టపడి మా నాన్న ఎకరం పొలం కూడా అమ్మి చదివిస్తే అలా సంపాదించుకోవటం నా హక్కు అనుకునేవాడిని నా సహోద్యోగులు కొందరు నన్ను చూసి అసూయపడతారని లంచాలు ఇచ్చేవారు నన్ను తిట్టుకుంటూ ఇస్తారని నాకు తెలుసు అయినా నేను అవేమీ పట్టించుకోలేదు ఇవన్నీ చూచాయిగా తెలిసి నాన్న కూడా నన్ను ఒకసారి హెచ్చరించారు తలూపి ఊరుకున్నాను అంతే బంధువులు ఆత్మీయులతో కూడా కలిసేవాడిని కాదు ఎందుకంటే వారంతా నా హోదా డబ్బు చూసి నాకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు అని నా నమ్మకం ఎవరు ఏ శుభకార్యాలకి పిలిచినా వెళ్ళేవాడిని కాదు మా అన్నయ్యకు సైతం ఎప్పుడూ ఫోన్ చేయను తనంత తాను చేస్తే ఏవో రెండు పొడి మాటలు అంతే నాన్న పదేళ్ల క్రితమే కాలం చేశారు అన్నయ్య ఆ ఊరిలోని అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడికి తండ్రి అయ్యాడు పొలం మీద వచ్చే ఆదాయమే అన్నయ్యకు ఆధారం ఆ మూడెకరాలలోనూ ఇద్దరికీ సగం సగం అన్నారు నాన్న ఆ ప్రకారంగానే పంట డబ్బులు పంపేవాడు అన్నయ్య నేను కూడా నా హక్కుగా తీసుకునేవాడిని నా వాటానేగా నేను తీసుకుంటున్నాను ఇంకా ఇంటిలో వాటా అడగలేదు అది పూర్తిగా వాళ్ళకే వదిలేశాను కదా అది నా ఉదారత అనిపించేది నాకు కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యింది శ్రీవల్లి ఆమె వ్యక్తిత్వము అందము చూసి ప్రేమించాను అనాథ అని తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరిగిన ఆమెకి బంధువులంటే చాలా మక్కువ అందరినీ కలుపుకోవాలని అందరితో కలిసిపోవాలని చాలా ఆరాటపడేది పెళ్ళి అయిన కొత్తలో నేను గట్టిగా హెచ్చరించడంతో ఆమె కూడా అందరికీ దూరంగానే ఉండిపోయింది అన్నయ్య వదినలతో మాత్రం తరచూ కాల్ చేసి మాట్లాడేది నేను అంతగా పట్టించుకోలేదు నిన్ననే శ్రీవల్లి చెప్పింది అన్నయ్య ఫోన్ చేశాడని పెద్ద పిల్లకి మంచి సంబంధం వచ్చిందని కానుకలు ఎక్కువ అడుగుతున్నారని వెనకాడుతున్నామని చెప్పాడట వల్లీతో నేను మౌనంగా విని ఊరుకున్నాను కానీ ఏ స్పందన లేని నన్ను చూసిన శ్రీవల్లి ముఖంలోని భావం నాకు పదే పదే గుర్తు వచ్చింది ఆటో వేగంగా వెళ్తుంది నీ పేరేమిటోయ్ పలకరించాను దాసు సార్ వినయంగా చెప్పాడతను ఎక్కడ ఉంటావు ఏదో బస్తీ పేరు చెప్పాడతను ఊరి చివర ఉండే చాలా పెద్ద బస్తీ అది ఎందరు పిల్లలు అడిగాను నలుగురు పిల్లలు సార్ చెప్పాడు అతను నలుగురా అన్నానని కాదు కానీ నీకు వచ్చే సంపాదనతో వీళ్ళని పోషించగలవా అతిశయంగా అడిగాను వాళ్లే కాదు సార్ మా ఇంట్లో మొత్తం పది మంది ఉంటాం దాసు చెప్పాడు పది మంది విస్మయంగా అడిగాను అవును సార్ నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అన్నయ్య వదిన వాళ్ళ ఇద్దరు పిల్లలు మా అమ్మ నాన్న అందరం కలిసే ఉంటాము చెప్పాడు దాసు వీళ్ళంతా నీతోనే ఉంటారా ఆశ్చర్యంగా అడిగాను అవును సార్ అందరూ నా మీదే ఆధారపడ్డారు అన్నాడు దాసు నాన్సెన్స్ మనసులోనే అనుకున్నాను మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు సార్ ఏమీ చేయలేరు అన్నయ్య ఇదివరకు లారీ మీద వెళ్ళేవాడు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంటి ముందే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అన్నయ్య సంపాదించినప్పుడు వారు బాగానే ఉండేవారు వేరే చోట అన్నయ్యకి కాలుపోయాక వారిని కూడా తెచ్చి నా దగ్గరే పెట్టుకున్నాను పిల్లలు నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా వదిన నా భార్య ఇంట్లో మిషన్ కొడతారు ఏదో అలా జరిగిపోతుంది చెప్పాడు దాసు అమ్మా నాన్న సరే అన్నయ్య వదినా ఏదో పని చేసుకుని బతుకుతారు కదా ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్ని వారే పోషించుకోవటం కష్టం అలాంటిది ఎంతమంది బాధ్యత అంటే మాటలా నీ పిల్లల గురించి ఆలోచించావా విసుగ్గా అన్నాను తోడబుట్టిన వాడిని కష్టంలో ఎలా వదిలేస్తాం సార్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నా అందరం సంతోషంగానే ఉన్నాం నా పిల్లలతో పాటే నా అన్నపిల్లలు తోడబుట్టిన వాడిని అలా వాడి కర్మానికి వదిలేస్తే ఇక మనిషి పుట్టుకకి అర్థం ఏమిటి సార్ అన్నాడు దాసు ఎవరో చెంప మీద చెల్లున చరిచినట్లు అనిపించింది ఛీ ఏంటి ఈ మనుషులు అన్నీ పనికి మారిన థీరీలు చెప్తున్నారు ఇవన్నీ వాట్సాప్లో గుడ్ మార్నింగ్లకి కొటేషన్లు పెట్టుకోవటానికి తప్ప ఇక దేనికి పనికిరావు మా అన్నయ్య కూడా ఇంతే మగపిల్లాడి కోసం ఇద్దరు ఆడపిల్లల్ని కని ఇప్పుడు పెళ్లి చేయలేక తిప్పలు పడుతున్నాడు నేను చాలా ప్లాండ్గా ఒక అమ్మాయినే కని తనకి డిగ్రీ అవుతూనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపేశాను ఇంత సెంటిమెంటల్గా ఎలా ఉంటారో ఈ జనాలు షిట్ చిరాగ్గా మనసులోనే అనుకున్నాను మా ఏరియాకి రాగానే నేను చెప్తుంటే ఆ గుర్తుల ప్రకారం ఇల్లు చేర్చాడు దాసు ఆటో దిగి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే ఉంటాను సార్ నమస్తే అని వెళ్ళిపోయాడు లోపలికి వచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాను లోపల మాత్రం ఏదో అంతర్మదనం దాసు మాట్లాడినవి ఏవి కూడా నాకు పడటం లేదు బయట వర్షం బాగా పెరిగింది గారులతో వాతావరణం భయానకంగా ఉంది అలికిడికి లోపలున్న శ్రీవల్లి బయటికి వచ్చింది వచ్చారా ఈ వానలో ఎలా వస్తారో అనుకుంటున్నా ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దాం అవును నగలు మీకు అప్పచెప్పాను అన్నాడు సేట్ కాల్ చేస్తే ఆ బ్యాగు ఇవ్వండి లోపల పెడతా చెప్పింది శ్రీవల్లి అప్పుడు స్పృహలోకి వచ్చి పక్కన చూశాను బ్యాగ్ అవును నా బ్యాగ్ ఏది ఏదో ఆలోచనలో పడి సీటు వెనక పెట్టిన బ్యాగ్ని తీసుకోవటం మర్చిపోయాను ఎంత పని జరిగింది అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు దాసు ఖచ్చితంగా ఆ బ్యాగ్ తీసేసి ఉంటాడు అంత సొమ్ము ఎవరైనా వదులుతారా అసలు ఈ లోపు ఇంకెవరన్నా ఎక్కి ఉంటే ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు సీఎం మీటింగ్లో ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ వివరాలు మొత్తం కాపీ చేసిన పెన్ డ్రైవ్ కూడా అందులోనే ఉంది వృత్తిపరంగా నాకు ఇది చాలా ఇబ్బంది ఖచ్చితంగా పై అధికారులకు నేను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుంది అవసరమైతే నాకు మెమో కూడా ఇస్తారు చాలా సమస్యలు వస్తాయి కాసేపు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది బ్యాగ్ ఏదండి కారులో ఉందా అడుగుతోంది శ్రీవల్లి విషయం అంతా తనకి చెప్పాను తను కూడా చాలా దిగాలు పడింది ఓలాలో బుక్ చేసుంటే కనీసం అతని నెంబర్ అయినా దొరికేది ఇప్పుడు ఆ అవకాశమూ లేదు అరగంటకి నా బుర్ర కాస్త పని చేయటం మొదలుపెట్టింది నాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కాల్ చేశాను విషయం వివరంగా చెప్పాను అంతా విని అతను సార్ ఆ డ్రైవర్ పేరు ఆ బస్తీ పేరు తెలిస్తే చాలదు సార్ అది చాలా పెద్ద బస్తీ ఈ రాత్రిలో ఎంత గాలివానలో అక్కడుండే ఆటో డ్రైవర్స్ని గ్యాదర్ చేయటం కష్టం ఏదైనా రేపు ఉదయమే ఆ ఏరియా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆ ఏరియా స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాను అతను ఇప్పటికే అవి చూసుకుని ఎస్కేప్ అయితే మాత్రం కష్టమే చెప్పాడతను ఫోన్ పెట్టేసి నిస్సత్తువుగా సోఫాలో కూర్చున్నాను శ్రీవల్లి కూడా నా పక్కనే నా చెయ్యి పట్టుకుని కూర్చుంది నీకు వచ్చేదాంతోనే సంతృప్తిగా గడుపు అక్రమంగా వచ్చేదానికోసం కోసం ఆశపడకు పరాయిసమ్మో పాము వంటిదిరా శివ నాన్న గొంతు వినపడుతుంది ఒరే శివరాం ఈ ముగ్గురు పిల్లలను ఒక దారి చెయ్యాలిరా ఆశగా నన్ను అర్థించిన అన్నయ్య మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి నేను డబ్బు సంపాదనలో పడి నా వాళ్లని నిర్లక్ష్యం చేశానా అదే నాకు శాపంగా మారిందా ఆఖరి రోజుల్లో నాన్నని పట్టించుకోలేదు అన్నయ్య ముగ్గురు పిల్లలతో ఎలా నెట్టుకొస్తున్నాడో అని ఏ రోజు నేను ఆలోచించలేదు ఈరోజు నాకు కష్టం రాగానే అహం తగ్గి అయిన వాళ్ళందరూ గుర్తుకు వస్తున్నారా మెదడంతా ముద్దుబారిపోయింది అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ బిల్ మోగింది రాత్రి పదకొండు గంటలు దాటింది ఈ సమయంలో ఎవరూ అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను వరండాలోని లైటు వెలుగులో తడిసి మొద్దై నిల్చుని ఉన్నాడు దాసు నమస్తే సార్ మీ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు నేను ఇంటికి వెళ్ళి ఆటో పార్క్ చేస్తూ చూశాను అందులో విలువైనవి ఏమైనా ఉంటే మీరు కంగారు పడతారు కదా అని మళ్ళీ వెంటనే వచ్చేసా అని పాత టవల్లో భద్రంగా చుట్టిన బ్యాగ్ని నాకు అందించాడు నేను నమ్మలేనట్లు చూశాను ఇది నాకు ఇంకో దెబ్బ ఏమీ లేని దాసు కూడా అందిన వాటికి ఆశపడలేదా మరి అన్నీ ఉన్న నేనెందుకు అక్రమంగా వచ్చేదానికి కకృతి పడుతున్నాను దాసు ముందు నాకు నేనే ఒక పిపీలికంలాగా కనిపిస్తున్నాను శ్రీవల్లి ముందుకు వచ్చి చాలా సంతోషం బాబు ఈ బ్యాగ్ వేరెవరి చేతికి అన్నా చిక్కితే మా సొమ్ము మాకు దక్కేది కాదు నువ్వు చాలా మంచివాడివి అని చేతులు జోడించింది అయ్యో అంత మాట అనకండమ్మా మనం కష్టపడి సంపాదించిందే మనకు శాశ్వతం పరాయి సొమ్ముకు ఎప్పుడూ ఆశపడకూడదు వెళ్ళొస్తానమ్మా అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి సార్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దాసు లోపలికి వచ్చి బ్యాగ్ తీసి చూసుకున్నాను అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇద్దరం ఏదో తిన్నామనిపించి పడుకున్నాం శ్రీవల్లి నిశ్చింతగా నిద్రపోయింది నాకు మాత్రం నిద్రపట్టలేదు దాసు కన్నా నేను ఏ విధంగా ఎక్కువ నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నా దగ్గర డబ్బు మాత్రమే ఉంది దాసు దగ్గర అది తప్ప అన్నీ ఉన్నాయి అయిన వాళ్లతో సంతోషంగా కలిసున్న అతనెక్కడా అహంతో అందరికీ దూరంగా ఉండి నేనెక్కడా ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది నాకు ఉదయమే లేచి అన్నయ్యకి కాల్ చేశాను నా గొంతు వింటూనే అన్నయ్య ఆశ్చర్యపోయాడు నాకు నేనుగా ఎప్పుడు చేసి మాట్లాడానుగా మరి ఏరా శివ అంతా బాగానే ఉంది కదా ఏమిటి ఎంత ఉదయాన్నే ఫోన్ చేశావు అడిగాడు అన్నయ్య కంగారుగా పక్కనే ఉన్న శ్రీవల్లి నా వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంది ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా కనిపిస్తోంది అంతా బాగుందన్నయ్య వదినా పిల్లలు ఎలా ఉన్నారు మరి పెద్దదానికి ఏదో సంబంధం వచ్చిందని చెప్పావట మంచి సంబంధం అయితే డబ్బుకి ఆలోచించకు అన్నయ్య ఖాయం చేసి ముహూర్తం పెట్టించేయి కట్నం డబ్బు మొత్తం నేనే ఇస్తాను మన ఊళ్ళోనే పెళ్ళి బాగా చేద్దాం పెళ్లి ఖర్చు కూడా నాదే సరేనా నేను కూడా వెళ్ళి చూసుకుని ఒకసారి ఊరికి వస్తా ఉంటాను అని చెప్పేసి కాల్ కట్ చేశాను అటు పక్క ఈ మాటలు విని అన్నయ్య కుటుంబం ఎంత ఆనందపడతారో తెలిసిన నాకు సంతృప్తి గుండెల నిండా నిండిపోయింది ఇది నాకు మునిపెన్నడు ఎరగని స్థితి శ్రీవల్లి కూడా నా వైపు అలానే అబ్బురంగా చూస్తుంది ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఎప్పుడూ చూడని భావం ఇప్పుడు ఆమె కళ్ళల్లో నాకు కనిపిస్తుంది నెల తర్వాత మా ఊరిలో మా ఇంటి ముందున్న కొబ్బరాకుల పందిరిలో అన్నయ్య కూతురి పెళ్లి జరుగుతుంది అన్నయ్య వదిన పీటల మీద కూర్చుని ఉంటే నేను శ్రీవల్లి అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నేను చూపించే ఆప్యాయతకి మా వాళ్లందరూ పొంగిపోతున్నారు అనుబంధాల విలువ తెలుసుకున్న నా రక్తం కొత్త ఉరకలు వేస్తుంది అన్నయ్య మిగిలిన ఇద్దరు పిల్లల్ని సిటీలో ఉంచి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను వారు నన్ను దేవుడిలా చూస్తున్నారు ఇక శ్రీవల్లి అయితే చెప్పక్కర్లేదు ఆమె కళ్ళల్లో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ ఆరాధన ఎన్ని కోట్లు సంపాదించినా నాకు దొరకలేదు అహానికి అవతల ఒక అడుగు వేసి చూస్తే ఇంత సంతృప్తి దొరుకుతుందా ముహూర్తం సమయం కావటంతో మంగళ వాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి పందిట్లోనే కాదు నా మదిలో కూడా అక్షింతలు వేసి వధూవరులని ఆశీర్వదించడానికి శ్రీవల్లి చేయి పట్టుకొని పందిట్లోకి నడిచాను శివరాం అనబడే నేను ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ విన్నారు కదా ఈ కథలో లాగానే చాలా చోట్ల అన్నదమ్ముల్లో ఒకరు గనక స్థిరపడి బాగా డబ్బు సంపాదించుకుంటే ఒక్కొక్కళ్ళైతే మన అన్నదమ్ములు అని చెప్పి మిగతా వారిని కూడా చేరదీస్తారు కొంతమంది అయితే కనుక మన డబ్బులకి ఆశపడతారని వారిని దూరం పెడతారు ఇళ్ల మధ్యన రాకపోకలు కూడా తగ్గించేస్తారనమాట అయితే మనుషులకి దూరంగా ఉంటూ డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చేవాళ్ళు జీవితంలో ఎప్పుడైనా సరే ఎదురు దెబ్బ తగిలి మనవాళ్ళు ఏరి అని గనక వెనక తిరిగి చూసుకుంటే ఎవ్వరూ కనపడరనమాట ఈ కథలో అతను మొదటి నుంచి కూడా డబ్బుకే ప్రాముఖ్యత ఇచ్చాడు కానీ డబ్బు లేని ఒక అతను తన కుటుంబానికి ఇచ్చే ప్రాముఖ్యతను చూసి తన తప్పును తెలుసుకుంటాడనమాట చివరికి అన్న కుటుంబానికి సహాయం చేస్తాడు భార్యకి కూడా ఆ విషయం ఎంతగానో నచ్చుతుంది మధ్యతరగతి కుటుంబాలలో జరిగే విషయాల్ని కళ్లకు కట్టినట్లుగా చాలా చక్కగా వివరించారు కదా ఇంత చక్కని కథని రచించిన వారు పాగోలి చంద్రికా శేఖర్ గారు ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను కథ ఎలా ఉంది అనే విషయాన్ని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి